కొడుకు అని అల్లారు ముద్దు గురించుకుంటున్నాం. చిచ్చి పిచ్చి అల్లా ఊళ్ళకైనా కాదు, అక్కడ నువ్వు అది కొద్ది ఇది అని నాకు అంగట ఇది గోస పుచ్చుకోకు. నీ చిన్నప్పటి నుంచి నీ మొండితనే నాకు అర్థమవుతలేదు. చిన్నప్పటి నుంచి ఏం కొనితలేవు. ఎందుకు ఇప్పుడు రాజస్థాన్ లో పోతున్నాంగా, అప్పుడు నాకు రాదు. ఏం కావాలంటే సమోసా కొని అల్లా కొనిత. కానీ నువ్వు చిన్నప్పటి నుండి ఇట్లా మొండిగా నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. ఏం చేసుకుంటావు, నేనున్నాను, నేను ఇంత మంచిగా ఆదుకుంటున్నాను, ఇంత మంచిగా పెంచుకుంటున్నావు. తల్లిదండ్రులు పిల్లగాడని ఎంతో మంచిగా ముద్దు ముద్దుగా పెంచుకుంటావు అంటే నీకు ఇదైతుంది. అందుకే చదువుకొని ఇంత ఎత్తైనా నీకు ఇంకా కూడా జ్ఞానం వస్తలేదా? నేను ఎంత కష్టపడుతున్నా, మా డాడీ ఎంత కష్టపడుతున్నా ఆలోచించలేదా నువ్వు? సరేదా కొనిత. కానీ బండి మొత్తం గాలే తీసుకొచ్చినావు. ఏమన్నా విమానం అనుకున్నావు? బండేనే గంత భయపడబడుతుంది, పోతే పానాలు పోతాయి. బాగా భయపడుతున్నావు అంటే నాకు మస్తు భయం రా. మా నాన్న నన్ను గౌరవంగా పెంచిండు. ఏమో గట్టనబడి నీకేనా అర్థమైందా? ఇక సినిమాల కొమ్మ అంటే మొత్తం సినిమాల కొండ జరుగుతావు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి చదువు మీద. ఏమి ఇంట్రెస్ట్ రాబాయ్? అలా చెప్పిన ఒకటానే ఎట్లనో ఏమో చెయ్యాలి. ఇక ఫోన్ మరి చేసుకోలేదు. మరి ఎట్లున్నాడో పట్టణంలో, ఏం చదవను, ఏం తింటుండో, ఎట్లుంటుండో అర్థమైతలేదు. అబ్బా బిజీ వచ్చినట్టు అయితే. హలో కిషోర్. నాన్న మంచిగా ఉన్నా బిడ్డ? మంచిగా ఉన్నా. చదువుతున్నా మంచిగా? రాంగ పొంగ పైలము. ఏ మంచిగా అనుకుంటున్నా, నువ్వు జాగ్రత్తగా ఉన్నా. అదే మరి బండ్ల మీద అటు ఇటు బిడ్డ పట్టణం నాకు మనసును పడతలేదు. నిన్ను చిన్నప్పటి నుండి ఎల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ నువ్వు అంటే నీవినే ప్రాణాలు పెట్టుకుంటున్నావు. నాకు తెలిసే, నాకు తెలియదా? నేను మంచిగా చదువుకుంటున్నా, మంచిగా ఉన్నా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఆ బిత్రి బిత్రి సోపుతు గల పట్టకు బిడ్డ. నాతో అందరు మంచిగా ఉన్నారు. చూసుకుంటా అటు ఇటు వాళ్ళు నీ పైసలే అటు ఇటు చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. లేదు లేదు, ఏం లేదు. నేను మంచిగా ఉన్నా, మంచిగా కాలేజీకి వెళ్ళి వచ్చి రూమ్ లో ఉంటా. ఆ రూమ్ లలో కూడా అవి కూడా చేస్తారు బిడ్డ. రేపు నమ్మచ్చలేదు, మంచిగా జాగ్రత్తగా ఉండు. నేను జాగ్రత్తగా ఉంటా. వాళ్ళు సోపి వాళ్ళు అగోటి కోటి ఏమో ముచ్చట్లు మాట్లాడుకుంటారు. కూరగాయల ముచ్చట్లు ఆడలే అగోటి కోటి బిడ్డలు అవి మాట్లాడుకో. నా గురించి నీకు తెలియదా? నువ్వు నా గురించి తెలియదా నీకు? నేను ఎంత మంచి ఉంటా మన సంగతి, నాకు మొత్తం మన పరిస్థితి తెలిసే కదా బిడ్డ. నాకు ఊళ్ళే కృష్ణన్న అంటే నాకు ఇంత గౌరవం ఉంది బిడ్డ. నా పేరు కృష్ణన్న, కొడుకారు చదువుతుందంటే నన్ను అందరూ మెచ్చుకుంటారు. విన్నావా నాన్న? కిషోరు బిడ్డ ఉంటానా నాన్న? మరి సరే. పల్లెటూరే ప్రకృతి కదా, మస్తు ఉంటది. ఇంకేం ఫేమస్ రా ఊర్లే? ఓ బాగున్నాయి చెప్పలేగా. ఆ గుట్ట తిన్నప్పుడు తిరిగింది. ఈ పొలం అంతా మీదేనా? మాదే. ఓన్ చేస్తారు మరి అది? మా నాన్న చేస్తాడు. ఇంకో పెట్టిరా పెడతారా? నువ్వు తెలిసి అడుగుతున్నావు. నాకు తెలియకనే అడుగుతున్నా. అవి అలా పెట్టిరా? అవే ములిచినాయా? పెడితే అవే ములుతాయి. అంటే ఎట్లా పెట్టుడు అవి? నీకు అవన్నీ ఎందుకు కానీ పా దేవుని దగ్గర చూసి పెడు. మంచిగా ఉందిరా విలేజ్? నేను ఏదో అనుకున్నా కానీ అయితే కానీ బారోలే ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా. నాకేమో రూములు ఉంటేనేమో సొప్పదిగా పడేయాలని నేను సపరేట్ ఊరుకుంటున్నా. కానీ అడుగుతాను ఇండియ. దేని గురించి రా? దేని గురించి ఏంది? నేను రూమ్లో లేనప్పుడు సింగిల్ కూర్చొని ఏడుతున్నావు. నేనా? ఏమో నవ్వుతున్నావు. మరి కథ ఏంది? ఏంది చెప్పు. అరే ఇంకో గింత సోపది కానీ అని చెప్పి ఈ ఊరికి తెచ్చినావు. చెప్పురా ముచ్చట ఏందో చెప్పు, నాకన్నా చెప్పు. ఫోన్ నెంబరు నాకు మిస్ కాల్ వచ్చింది. అబ్బా మిస్ కాల్ నీకు? అనుకోకుండా రావా ఫోన్? నాకెందుకు రాదురా ఫోన్ మిస్ కాల్? వచ్చింది. నేను ఏదో క్యాజువల్ గా మాట్లాడను. లేడీస్ వాయిస్ మాట్లాడను. లేడీస్ వాయిస్ అనగా నువ్వు అదైపోయినావు. ఎవరు అనుకోని చేసినావు? వాళ్ళని మనకేం తెలిసింది. నేను వెళ్తాడు మాట్లాడతానా? నా గురించి తెలుసు కదా, సెన్సిటివ్. మా నాన్న ఒప్పుకుంటాడా? మీ నాన్న ఒప్పుకుంటాడో లేదో కానీ నీ సంగతి అయితే చెప్పు. ఎవరు నీకు అన్ని జోకులు వేసుకుంటున్నావు నేను చెప్పేటి అన్ని? నేను జోక్ ఎందుకంటారు? నీ ముచ్చట చెప్తానే వింటున్నా.
మళ్ళీ జోకన్ వాడితే సీరియస్గా చెప్తున్నా కదా, చెప్పురా భయ్య ఎట్లా అయింది కథ ఏంది? ఫోన్ చేసినావు, నువ్వు చేసినావా? ఆమె చేసిన, నాకు మిస్ కాల్ వచ్చింది అనుకోకుండా. మిస్ కాల్ రాగానే ఫోన్ కొడతావా? చూసుకున్నా నైట్ చేసినట్టున్నారు, పొద్దున నేను ఛార్జింగ్ పెట్టిన నైట్ పొద్దున చూసుకున్నావు మిస్ కాల్ ఉంది అని ఎవరు అని చెప్తే మాట్లాడింది సార్. నేను నువ్వు ఇట్లా మిస్ కాల్ అత్తేనే చేస్తావని నేను అనుకోలే కానీ అసలు మిస్ కాలే పట్టించుకోను. సరే చెప్పు ఫోన్ ఇక నేను కథ వింటావా? జోక్ వేసుకుంటావు ఇక? ఏం లేదు జోక్ చెప్పు చెప్పు. నేను చేసినాం, ఆమె ఇక మాట్లాడింది మళ్ళీ ఒకసారి, ఇక మరోసారి మనకు మంచిగా మాట్లాడింది కొంచెం. తర్వాత నేను మరోసారి చేసినాం, ఇక ఆమె కూడా మనకు రెస్పాన్స్ ఇచ్చింది ఫ్రెండ్షిప్ లెక్క మంచిగా సూపర్ కలిపిన ఫోన్లోనే. కమ్సేకం ముఖం అనేది చూసినావు నీ ముఖం ఏంద్ర? ఇది ఏం కలరా? వాట్సాప్ అయినా క్రియేట్ చేసినావు తెల్లారి ఫోటో? వాట్సాప్ లో కొట్టినావా? వాట్సాప్ లో చాటింగ్, తర్వాత నేను నా ఫోటో పంపించిన, ఆమె ఫోటో నాకు పంపించింది. మంచిగా ఉందా? ఓ సూపర్ ఉంది, ఖతర్ నాకు ఖతర్ నాకు ఉంది మస్తు ఉంది. అందుకే కదా తర్వాత చెప్పిన నా మాట, ఇక మంచిగా ఉన్నప్పుడు మన మాటలతో ఏర్పడుతుంది ఎట్లాంటి వాళ్ళు. ఫోటో చూస్తుంది, నా ఫోటో చూసింది నా గురించి కూడా. ఫోటో చూస్తే వాళ్ళది ఫోటో ఖచ్చితంగా ఏంటిది? అట్లా నియాస ఉంటాడు అనుకుంటాడు. మేము రియాలిటీగా మంచిగా మనసుతో ఆలోచించడం కాబట్టి మనకు అట్లనే నమ్మినా నేను మాట్లాడింది. ఇక మునిగినాం మంచిగా, మంచిగా చాటింగ్ చేసుకున్నాం, మంచిగా అయిపోయింది. ఆయన లాస్ట్కు మ్యారేజ్ చేసుకుందాం కూడా మేము అనుకున్నాము. నాన్న కూడా ఓకే అన్నది అన్నది, మళ్ళీ ఏమైంది ఒక ఒకరోజు ఆయన చెప్పింది. ఏమని చెప్పింది? మా ఇంటి వాళ్ళు ఇట్లా సంబంధం చూసారు ఆయన కథ. ఏంటి అదే వాట్సాప్ లో నాకు పెళ్లి పత్రిక పంపింది, మొత్తం దూరం అయిపోయింది. విడిచిపెట్టు నీ అబ్బా పోరు పోతే పోరాలు కరవారా దునియా మీద మత్తు మంది ఉన్నారు వారు ఎడతావేంద్రా గదానికి? గదని కాదా, నేను బాగా నిజాయితీగా ప్రేమించిన. నిజాయితీ అంటే నీకు నా గురించి తెలుసు, సెన్సిటివ్ నేను ఎంత సెన్సిటివ్. కరెక్టేరా భయ్, అరే పోరు పోతే పోనరా భయ్, అది ఒకటి ఉన్నదిరా దునియాలో మస్తు మంది ఉన్నారు, దునియా మస్తు పెద్ద ఉంది మరి దాన్ని పట్టుకుని ఊలాడతాయింద్రా భయ్, అది పోతే పోని ఇంకొద్దు అని చూసుకుందాం. పోతే పోని కాదు, నేను చూడకుండా కానీ అంటే పర్సనల్గా కలవకుండా అని ఫోటో మీదనే నిజాయితీ కొద్దిగా ప్రేమించిన. అట్లా మాట్లాడింది మళ్ళీ నా తోడు కూడా, నా ఫోటోతోనే గింతలో చేసిన మళ్ళీ మాట్లాడింది కూడా. అట్లా మాట్లాడింది రోజు ఎంత మంచిగా మాట్లాడుకుంటాం గట్లా గిట్లా అయితే నేను అస్సలు అనుకోలేదు. నాకు చూడా నువ్వు అవన్నీ ఆలోచించండి, తలకెళ్ళకెళ్ళి తీసే. ఏ నాకు అవన్నీ పెట్టుకోకు, తలకెళ్ళి పెట్టుకోకు, చూడలేరా గట్లా నాకు ఏం మాట్లాడుతున్నారు భయ? నేను గింత దూరం వచ్చిన తీసుకొచ్చినారు గేమ్ మాట్లాడకైనా నాకు చెప్పేది. ఇది నేను మా నాన్నతోటి వాళ్ళతోటి ఆలోచించుకున్నా, వాళ్ళతోటి చెప్పేది కాదు. నువ్వు నా ప్రాణ స్నేహితుని కాబట్టి నేను రప్పించింది కూడా ఇది చెప్పుదామనే అనుకున్నా. నువ్వే అనుకోసమే నన్ను పట్టుకొచ్చిన వీడికి అనుకోకుండా. నాకేం తెలుసురా భయ్, లోపల ఏదో అనుకుంటున్నావు అని నేను అనుకున్నా కానీ అనుకోకుండా నువ్వే నాకు అడిగి నువ్వు. కానీ నాకు మా నాన్నకి ఏది చెప్పినా కానీ నువ్వు ఏది చెప్పకురా. మా నాన్న చెప్పగా నువ్వు సొంతే అంటే బాగా ఇష్టం. మళ్ళీ చెప్పి చెప్పాను, నేను చేసుకోకు అవన్నీ కథలు చేయకు. నాకు బాగా ఘోరం అయిపోయి బాగా సేపు ఉంటావు, నువ్వు కూడా ఖరాబ్ అవుతావు బాగా ఇంటికి. ఎప్పుడైతే బిడ్డ ఏ ఇప్పుడు గంట అవుతుంది ఇంటికి పోయి. ఇది మా దోస్తు హర్ష. మంచిగా ఉన్నావు కదా? మంచిగానే ఉన్నా. మంచిదే కదా బిడ్డ? మంచిది. అంత ఏం పేరు అంటి నానా? హర్ష. హర్షనా? ఏంటి పేరుకు తగ్గట్టే అంత ప్యాషన్ ప్యాషన్ ఉంటుండేవి. అరే కాకా నీకేమేరకనే పట్టణంలో గిట్లనే ఉండాలి, లేకపోతే ఒకటి దగ్గరికి రానియాడు నీకేమేరక. గంతేనా? లేకపోతే నా లెక్క సింపుల్ ఉంటే నడుతుంది నానా సిటీలో. ఏమో వాళ్ళ అయ్యే డబ్బు గల్లోడు కావచ్చు బిడ్డ, మనం అంటే ఈ పని చేసుకొని చేస్తున్నాం రైతులు అయితే ఎట్లా బిడ్డ? అంటే మా లెక్క మన ఉంటుంది అనుకుంటా అనుకుంటాయి. సరే అట్లా పొలాలు గిట్ట చూపించుకో మంచిగా. నా ప్రేమ జీవితం మొత్తం ఈ డైరీలోనే ఉంది. అమ్మాయి ఇట్లా అయితే నేను కళ్ళలో కూడా అనుకోలే. నువ్వు చనిపోవడమే నాకు శరణ్యం. కానీ మా నాన్న చూస్తే నాకు కొంచెం ఆలోచించబుద్ధి అవుతుంది. కానీ అమ్మాయి ఇంత మోసం చెప్తుందని నేను అస్సలు అనుకోలేదు. తట్టుకోలేకపోతున్నా. ఇక లాస్ట్ మావానికి ఫోన్ చేద్దాం. మావాడు చేద్దానికి ఆడే ఎత్తుండు. అరే ఏడున్నారు అబ్బాయి, పొద్దుగాల నాకంటే ముందుగాలని లేచిపోయాను. హర్ష నేను నేనే చెప్పినా కారా, నాకు మనసు బాగాలేక ఇక మా పొలం కాడికి వచ్చిన ఇటు దిక్కు. అరే నన్ను ఇడిచిపెట్టిపోతావురా అబ్బాయి, నేను నీ ఎంబట్టినత్త అని చెప్తే నువ్వు నన్ను పట్టుకపోలేవు. నువ్వు ఒక్క నువ్వు ఇలా పొద్దుగా నాకు నిన్న చెప్పినుండి నీకు చెప్పినుండి నేను ఇంకింత నాకు భారం తీరుతా అనుకున్నా. బాగు బాధ బాగా పెరుగుతుంది. అరే ఏం బాధరా భయ్, ఏమో ఎటో మాట్లాడుతున్నావు ఏమైందిరా నీకు? నాకు నువ్వు నేను అత్తను వేడు నువ్వు చెప్పు.
నేను పొలం కాడ ఉన్నా కానీ చల్ నువ్వు ఆవు నువ్వు ఒక్క నిమిషం ఆవు ఉండు నేను అత్తున్నా ఒక్క నిమిషం అత్తున్నా కడి నేను చనిపోతున్నారా అరే నాన్నకి అరే అత్తురా నేను అత్తున్నా ఒక్క నిమిషం ఉండు ఒక్కటి నిమిషం నువ్వు రాకు మా నాన్నకి చెప్పకు అరే